కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో తనిఖీ నిర్వహించి భారీ కర్ణాటక మద్యాన్ని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెదహరివాణం చెక్పోస్ట్ వద్ద ఆదోని టౌన్ వాల్మీకి నగర్ కు చెందిన బోయ రామాంజీ బోయ తిమ్మపలు ద్విచక్ర వాహనంపై కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి సుమారు 143,928 విలువైన మద్యం పట్టుకున్నామని, అక్రమ మద్యం తరలింపునకు వినియోగించిన బైక్ ను సీజ్ చేశామన్నారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా హరివాణం గ్రామానికి చెందిన బోయ వందవాగిలి సోమేష్, బోయ వందవాగిలి బస్సన్నలు అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సంతేకుల్లూరు చేపల చెరువు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించి నిందితులనిద్దరిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని సుమారు 40,320 రూపాయలు విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ ఏపీలో సుమారు 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆర్ఐలు పాల్గొన్నారు. బాక్సులు ఉన్నాయి. ఈ 43 బాక్సుల్లో కూడా 90 ml ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కి, అలాగే తర్వాత కింగ్ఫిషర్ టిన్ బీర్స్ కూడా ఉన్నాయి. ఇంకో దాంట్లో ఈ 90 ml 8 pm అదొక బాక్సు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి చెందినటువంటి లిక్కర్స్ అంతా కలిపి వారి స్వాధీనంలో నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా ఇది కర్ణాటక నుంచి తయారు చేయ ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మద్యం నిషేధమైంది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన దీన్ని బట్టి ఇక్కడ అక్రమంగా ప్రవేశించడం అనేది నేరం కాబట్టి వారి మీద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమే కాకుండా వారిని రిమాండ్ పంపడమే కాకుండా ఇదంతా కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది యొక్క విలువ పర్చేజ్ వాల్యూ వచ్చి 150,000, మార్కెట్ వాల్యూ 5 లక్షలు ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 3.5 లక్ష ఈ ప్రాపర్టీ అడిషనల్గా లాభం వస్తుంది కాబట్టి ఇలాంటి అక్రమంగా తరలిస్తున్నారు. ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎన్నికల్లో ఎక్కువగా ఉపయోగించే కార్యక్రమం కాబట్టి ఈ కాదు మేము సిద్ధంగా చేస్తున్నాం. రాత్రి కానీ పొలి కానీ చేసేవారు కాల్ చెప్పి సిద్ధం చేస్తున్నాము. చర్యలు చేయవచ్చు.